అతి తక్కువ వయసులోనే మీనా భర్త మృతి చెందడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా శోక సంద్రంలో ముంచుతుంది. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే అసలు మీనా భర్త అంత చిన్న వయసులోనే ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. విషయంలోకి వెళితే నటి మీనా భర్త మృతికి పౌరాలే కారణమా? ప్రస్తుతం ఇదే సందేహం మీడియా వ్యక్తం చేస్తుంది. మీనా భర్త మృతికి పౌరాల నుంచి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా చెప్పుకొస్తుంది. వీరింటికి సమీపంలో చాలా పౌరాలు ఉంటాయి. ఇంటికి సమీపంలోనే పౌరాలు ఉండడంతో వాటి వ్యర్థాలు కలిసినటువంటి గాలి పీలుస్తూ ఉండడంతో ఇంట్లో అందరికీ లంగ్స్కి ఇన్ఫెక్షన్ సోకింది. ప్రముఖ నటి మీనా భర్త మృతి చెందారు. కరోనా కారణంగా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ల కారణంగానే మీనా భర్త చనిపోయినట్టు తెలుస్తుంది. ఇక ఆమె భర్త విద్యాసాగర్ మరణానికి పౌరాలు కారణమని తెలుస్తుంది. తమిళ మీడియాలో ప్రముఖంగా ఇలాంటి కథనాలే వస్తున్నాయి. అయితే విద్యాసాగర్ ఆరోగ్యం విషమించినప్పుడు ఆయనకు ఊపిరితిత్తులు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని భావించారు. కానీ దానికి బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి అవయవం లభిస్తే చేయాలని భావించారు. కానీ అంతలోనే జూన్28న విద్యాసాగర్ తిరిగిరాలోకానికి వెళ్ళిపోయారు. కరోనా సినిమా రంగంలో మరో విషాదాన్ని నింపేసింది. ఈ ఏడాది ప్రారంభంలో నటి మీనా కుటుంబం కరోనా బారిన పడింది. కుటుంబ సభ్యులందరికీ కరోనా మహమ్మారి సోకింది. కరోనా కొందరిలో తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది, మరికొందరిలో స్వల్ప ప్రభావం చూపించింది. ఇది సాధారణ జనాల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని కూడా వదలలేదు. అయితే నటి మీనా భర్త మృతికి పౌరాలే కారణమంటున్నారు. ప్రస్తుతం ఇదే సందేహం తమిళ మీడియా మొత్తం కూడా వ్యక్తం చేస్తుంది. మీనా భర్త మృతికి పౌరాల నుంచి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా చెబుతోంది. వీరింటికి సమీపంలో చాలా పౌరాలు ఉంటాయి. ఇంటికి సమీపంలోనే పౌరాలు ఉండడంతో వాటి వ్యర్థాలు కలిసినటువంటి గాలి పీలుస్తూ ఉండడంతో ఇంట్లో అందరికీ లంగ్స్కి ఇన్ఫెక్షన్ సోకింది. అయితే మీనా భర్త విద్యాసాగర్కు కోవిడ్ రావడంతో అతడికి ఇబ్బందులు మరింత పెరిగాయి. దీంతో విద్యాసాగర్కు ఊపిరితిత్తులు మార్చాలని డాక్టర్లు అనుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కుదరలేదు, డోనర్స్ ఎవరూ దొరకలేదు. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త విని తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విషయం తెలిసినటువంటి సినీ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. హీరోయిన్ మీనా 2009 బెంగళూరుకు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఆమెను ముద్దుగా నయనికా అని పిలుచుకుంటారు. పాప కూడా తేరీ సినిమాలో తలపతి విజయ్తో కూతురుగా నటించింది. మొత్తానికి ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ప్రగాఢ సంతాపాన్ని ఆ కుటుంబానికి తెలియజేస్తున్నారు.